రాస్తరూన్ లావణ్య వ్యవహారంలో కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే లావణ్యకి ఇచ్చినటువంటి నోటీస్ పైన కేవలం ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఆధారాలు సమర్పించాలంటూ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు నోటీస్ ఇవ్వడంతో మొత్తం ఆమె దగ్గర ఉన్నటువంటి దాదాపు 170 ఫోటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా నార్సింగ్ పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులకి మరొక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో ఎలాంటి అంశాలు పేర్కొన్నారనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం ఏబిఎన్తో మాట్లాడడానికి లావణ్యారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరు ఆల్రెడీ ఒక కంప్లైంట్ చేయడం జరిగింది, ఆ కంప్లైంట్ పైన ఆధారాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్రెష్గా ఒక కొత్త కంప్లైంట్ పెట్టారు, ఆ కంప్లైంట్లో ఎవరెవరు మీద పెట్టడం జరిగింది, ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటి? ఫస్ట్ కంప్లైంట్కి మాల్వియన్ వాళ్ళ బ్రదర్ పైన మాత్రమే చేయడం జరిగింది. ఈలోపు మరి రాజస్థాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్గా బ్యాడ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అది అంతటికీ కూడా జస్ట్ కోపం, అంటే అమ్మాయి మీదకి నేను వెళ్ళాను అన్న కోపం మాత్రమే. సో దానిపై దానికి సంబంధించి ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చాము. ఇప్పుడు రాజ్ తరుణ్ వ్యవహారానికి సంబంధించి, అంటే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఎంటర్ అయిన తర్వాత మీ మధ్య గ్యాప్ రావడం, ఆ వ్యవహారాలన్నీ మీరు చెప్పారు, కానీ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్, ముఖ్యంగా వీళ్ళు తమిళనాడుకి వెళ్ళినటువంటి సమయంలో, చెన్నైకి వెళ్ళిన సమయంలో కొన్ని ఆధారాలు ఉన్నాయన్నారు, ఆ ఆధారాలను మీరు ఇప్పుడు పోలీసులకు అందజేయడం జరిగింది? అన్నీ అండి, పిన్ టు పిన్, 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి చేశారు, నన్ను ఎంత పిచ్చిదాన్ని చేశారు, నాతో ఎంత గొడవ పడ్డారు, నన్ను ఈ ఫిజికల్గా నేను ఇప్పుడు ఇంత అపియరెన్స్ కూడా నాదంతా ఇంత డ్యామేజ్ అవ్వడానికి వాళ్ళు ఇద్దరు అయిన కారణాలతో సహా అన్నీ నేను సమర్పించడం జరిగింది. అంటే మీరు ఇచ్చినటువంటి ఆధారాలన్నీ పరిశీలించారు, కొద్ది నిమిషాల క్రితమే డీసీపీ కూడా మాట్లాడడం జరిగింది, ఆమె ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ చేశామని చెప్తున్నారు. ఈ కేసులో ఒకవేళ రాజ్ తరుణ్ అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన తర్వాత ఒకవేళ మీరు అనుకున్నట్లుగా మీ దగ్గరకు రాకపోతే ఫర్దర్గా మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? న్యాయ పోరాటం ఇలాగే కొనసాగించే అవకాశం ఉంటుందా? నేను చచ్చేంత వరకు అయితే ఆపనండి, దానికి నాకు కంపెన్సేషన్గా డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇంకో మనిషిని ఇస్తారు, ఇంకో మగాడిని ఇస్తారు, బంగారం ఇస్తారు, కార్లు బంగ్లాలు ఏది ఇచ్చినా నాకు వద్దు, నాకు రాజ్ తరుణ్ కావాలి. సోషల్ మీడియాలో మీరే చూసుంటారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కేవలం రాజ్ తరుణ్ యొక్క ఆస్తి కోసమో, లేకోకుంటే అతనికి ఉన్నటువంటి డబ్బు కోసం ఆమె చేస్తుంది, డబ్బులు ఇస్తే సెటిల్ అవుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. రాజ్ తరుణ్ కూడా ఇండైరెక్ట్గా చాలామందితో మాట్లాడుతున్నటువంటి పాట, ఈ విషయానికి మీరు రాజ్ తరుణ్ సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మరి అతను మగాడు కదండి, అతను సంపాదిస్తున్నాడు, మరి అతను నమ్ముకునే ఉన్నాము, మరి డబ్బు మరి మేము ఎలా తినాలి, ఎక్కడ తినాలి? నేను నా కుక్క పిల్లలకి ఫుడ్ తినడానికి, మేము అందరం ఫుడ్ తినడానికి అండ్ మెయిడ్ శాలరీతో కలిపి నేను 20,000 అడిగానండి. పోయిన నెల కూడా ఇవ్వలేదు నేను. ఆల్రెడీ నా ఫ్రెండ్ దగ్గర నేను తీసుకున్నాను, నా పిల్లలకి ఫుడ్ తీసుకోవడానికి 20,000 అడిగాను, డబ్బులు లేవు అన్నాడు. లేవు అన్నదానికి నేను కేసు పెట్టాను అంటాడు. సరే అని నాకు ఒక నిమిషం పట్టలేదు ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ తీయడానికి. మావి అతని బ్యాంక్ దానికి నేను నామినీగా ఉంటాను, నా దానికి అతను నామినీగా ఉంటాడు, అతని ఫోన్ నెంబర్ నా పేరు మీద ఉంటుంది, నా ఫోన్ నెంబర్ అతని పేరు మీద ఉంటుంది. డిజిటల్ ఎవిడెన్స్ తీయడానికి నాకు 1 మినిట్ పని. మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఇక్కడ నుంచి అతను ఫ్లైట్ ఎక్కడానికి నెల ఖర్చు తనకు 4-5 లాక్స్ అవుతుంది. తనకి మేకప్ దగ్గర నుంచి అన్ని తను ఎంత కొనిస్తున్నాడు అని కూడా అన్నీ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మాల్వి మల్హోత్రా విషయానికి సంబంధించి మీకు ఎట్లా, అంటే ఎందుకు డౌట్ కలిగింది? మాల్వి మల్హోత్రాను తను తరచూ కలవడం వలన, లేకుంటే అతను ముంబైకి వెళ్ళడం వలన, ఎట్లా మీకు డౌట్ వచ్చింది? రాజ్ తరుణ్ అనే వ్యక్తి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కొంతసేపు సినిమా ఏదైనా చూసుకొని తినేసి పడుకుంటాడు. అది కాకుండా రొటీన్ కాకుండా ఇంకేదైనా జరుగుతుంది అన్నప్పుడు చూస్తున్న మనిషి నాకు అర్థమవుతుంది. ఒకరోజు ఫోన్లో మాట్లాడడం, అరగంట నుంచి గంట అవ్వడం, 2 గంటలు అవ్వడం, 3 గంటలు, ఇంకా ఎలా తెలుస్తుందంటే ఇంకా. ఈ ఎపిసోడ్లో మొత్తం మీకు జరిగినటువంటి అన్యాయం పైన నార్సింగ్ పోలీసులు కంప్లైంట్ చేశారు. నెక్స్ట్ 2 రోజులకే మీరు గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి ఆడియోలు సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్స్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు రిలీజ్ చేశారు, అసలు ఆడియోలో మీరు ఉన్నారా, ఆడియోలకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను నన్ను వదిలించుకోవాలి అన్న ప్రాసెస్లో ఎక్కడి వరకైనా వెళ్దాం అనుకున్నది, చంపడం వరకు వెళ్దాం అనుకున్నారు. ఆ రోజున సెప్టెంబర్లో నేను గొడవపడ్డ ఏదైతే ఆడియో ఉందో కాల్ రికార్డింగ్, అది ఎవరితోనో మాట్లాడుతుంటే కాల్ రికార్డింగ్ కాదండి, రాజ్ తరుణ్ నాతో గొడవ పడుతూ జేబులో ఫోన్ జేబులో పెట్టుకొని రికార్డింగ్స్ 2-3 రోజుల్లో జరిగినటువంటి కాదు, ఈ 2-3 రోజులు కాదు, పోయి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో జరిగిన రికార్డింగ్స్ అది. మీరు అందులో విన్నాక కూడా 3 రోజుల నుంచి పాట పాడుతున్నాడు అన్న ఇది. తన ఫ్రెండ్స్ని పిలిచి తన ఫ్రెండ్స్ ముందు, మిగతా వాళ్ళ ముందు, పని వాళ్ళ ముందు అసభ్యకరంగా నా మీద ఒక పాట పాడాడు. అంటే ఎంత టార్చర్ అది, అంటే నా అంతటి నేను వెళ్ళిపోవాలి, నా అంతా నా తల్లిదండ్రుల దగ్గరకో లేదా నా ఫ్రెండ్స్ దగ్గరకో నేను వెళ్ళిపోతే మాల్వితో, మాల్వి అంటే 1 వీక్ వచ్చి ఇంట్లో ఉండాలనుకుంది. అంటే మిమ్మల్ని బ్యాడ్ చేయడం కోసం ప్లాన్డ్గా రికార్డ్ చేసి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, నేను డే 1 నుంచే చెప్తున్నాను, నమ్మట్లేదు, దయచేసి నమ్మండి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. ఇప్పుడు అందులో మరి ఏమి చేయని రాస్తారని ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంత, నేను అరుస్తున్నాను ఇప్పుడు అన్నప్పుడు. నన్ను 3 రోజులు రెచ్చగొట్టింది అతను, 3 రోజుల్లో నేను రియాక్ట్ అయ్యి ఇంకా నా వల్ల కాక నేను బర్స్ట్ అయ్యాను 3 రోజులు. పెద్ద గొడవలో కేవలం 2-3 నిమిషాలు మీరు తిట్టిన మాటలే ఉన్నాయి తప్ప రాస్తారు మాట్లాడింది ఎక్కడా కనపడతలేదు. రావాలి కదండి ఇప్పుడు ఆ సంభాషణ
ఎండింగ్ ఒకటే చూపిస్తాయి, ఎలా స్టార్టింగ్ నుంచి మొత్తం రావాలి, మొత్తం వచ్చిన దాంట్లో కొన్ని 5 నిమిషాలు వచ్చినా ఏంటి అని అర్థమైపోతుంది. ఇప్పుడు మాల్వీ మల్హోత్రాకు సంబంధించి ఆమె కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది, మీరు వాళ్ళ బ్రదర్ కాల్ చేశాడని బెదిరింపులకు దిగుతున్నారని, ఆ కేసును కూడా మీరు ఎదుర్కోబోతున్నారా? అవునండి, నేనే బయటకు వచ్చి ఓపెన్గా చెప్పాను, వాళ్ళ బ్రదర్కి మెసేజ్ చేశానని తిట్టాను నేను. మరి వాళ్ళు నా మనిషిని తీసుకున్నప్పుడు నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది, ఇచ్చేయమని తిట్టాను. అది కూడా అసభ్యకరంగా వాళ్ళు ఇంకా వాళ్ళు తిట్టినట్టు కూడా తిట్టలేదు. నేను వాడిని తిడుతున్నాను, వాళ్ళ అక్కని తిడుతున్నాను, వాడు మా మమ్మీని తిడుతున్నాడు. మరి అవన్నీ నేను చూపించలేదు, అంతే. చూపించడానికి నా దగ్గర ఉన్నాయని పోలీసులకు కూడా ఇచ్చేశాను. మీరు డ్రగ్స్ కేసులో వెళ్ళి వచ్చిన తర్వాత, అప్పుడు డ్రగ్స్ కేసులో దొరికినప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఆ కేసును తెరపైకి తీసుకొస్తున్నారు, దీని వెనక ఏం జరుగుండొచ్చు? ఇప్పుడు మరి అదే రోజున రాజతరుణ్ డ్రగ్ విషయంలో నాకు సంబంధం లేదు అని ఉండొచ్చు కదా, ఉండలేదు. మరి ఆ రోజు బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ప్లాన్ ప్రకారం స్లోగా అలాగే వెళ్తున్నాడు, ఈ అమ్మాయిని బ్యాడ్గా చూపించాలి అని చూపిస్తున్నాడు. ఈ అంటే సమాజాన్ని ఇప్పుడు నేను కన్జ్యూమర్ కేసు వేయొచ్చండి, పెడ్లింగ్ అనేసారు. కన్జ్యూమర్ అనేస్తే నాకు నేను చెడగొట్టుకున్నట్టు, పెడ్లింగ్ అనేస్తే సొసైటీని చెడగొట్టినట్టు. అండ్ ఇంకొకటి ఆడియో రికార్డింగ్స్లో ఈ నా క్యారెక్టర్ డిఫేమ్ చేయడం, ఇంకోటితో సంబంధం ఉంది, నా ఇంట్లోనే ఉంది అంటే ఇంకెంత ఇది. ఏంటి, రాస్తారు కాకుండా కొత్త వ్యక్తులు కూడా తీసుకొచ్చేస్తున్నారు. అందులో డ్రైవర్ కావాలి, డ్రైవర్ని పెట్టుకోవచ్చు, ఎవరిని కావాలంటే వాళ్ళని పెట్టుకోవచ్చు. కేవలం మీ క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా మాత్రమే అంతే అండి. ఇప్పుడు వదిలించుకోవడానికి ఎక్కడికైనా వస్తాడు, ఏవైనా తీస్తాడు. అతని దగ్గర ఒకటే రెండో ఉండొచ్చు, రిలీజ్ చేసుకోమనంటే ఏదైనా చేసుకోమంటే నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా ప్రూవ్ చేసుకుంటాను. నాకు ఆ రోజు కోపం ఎందుకు తెప్పించారు అన్నది నా దగ్గర ఉంటుంది కదా. ఎంటైర్ ఎపిసోడ్లో మాల్వి మల్హోత్రతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కానీ లేదా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనేటువంటి చర్చ ఎప్పటికైనా వచ్చిందా? వాళ్ళు అనుకొని చేసిన ప్లానే అండి, అనుకొని చేసిన తర్వాతే నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయ్యాక నాకు డైరెక్ట్గా ఛాలెంజ్ వార్నింగ్ ఇసిరేసింది. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా నార్సింగ్ పోలీసులకు ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, ఖచ్చితంగా 2-3 రోజుల్లో నోటీసులు కూడా ఇస్తామని పోలీసులు చెప్తున్నటువంటి మాట. మీరు ఫైనల్గా మాల్వి మల్హోత్రాకు కానీ లేకుంటే రాస్తారునికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఈ ఫైట్ అయితే అసలు ఆపనండి. అతను ఇంకా వద్దు అనుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలి అని అతను అనుకుంటున్నాడు. బంధం కావాలి అనే నమ్మే ఉన్నాను నేను. కావాలి అనుకోవడానికి నేను ఎక్కడికైనా ఫైట్ చేస్తానండి. ప్రస్తుతం మనతో పాటు దిలీప్ సుంకరావు ఉన్నాడు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతున్నారు, జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం, అమ్మాయినికి ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఆడియోలు రిలీజ్ చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం, ఎపిసోడ్లో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి నాకు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి, అంటే తానా గ్రూప్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ద్వారా ఈ అమ్మాయి వచ్చినప్పుడు, ఆ అమ్మాయి ఏంటమ్మా అంటే, సార్ నా పేరు లావణ్య చౌదరి అండి, నన్ను అన్విక చౌదరి అంటారు, నేను ఇలాగ ఉండేదాన్ని అండి, రాజతరుణ్ భార్యనండి, నాకు ఈ సమస్య ఉన్నది అన్నప్పుడు నేను సైతం సామాన్యుల నమ్మల. ఆ పిల్ల నాకు ఒకే రాత్రి 122 ప్రూఫ్స్, కాల్ రికార్డింగ్స్, ఫోటోలు, మెడికల్ బిల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆఫీస్కి రమ్మంటే వాళ్ళ బ్రదర్ని తీసుకున్న దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ పరిశీలించి నార్సింగిలో కంప్లైంట్ ఏం పెట్టిందని చూస్తే రాజతరుణమే పెట్టల. మాల్వి మల్హోత్రా క్రితం సంవత్సరం నేను ఎంత చూస్తాను అని వార్నింగ్ ఇచ్చినట్టుగానే తనకు జైలుకి పంపింది అనేటువంటి భయంతో మాల్వి మల్హోత్రా మీద కంప్లైంట్ రాస్తే పోలీసులు తేగలాగితే రాజతరుణ్ దొంగ కదిలింది తప్ప ఈ పిల్ల రాజతరుణ్ మీద కంప్లైంట్ పెట్టలా. మాల్వి మల్హోత్రా పైన మీరు అన్నట్లు మాల్వి మల్హోత్రా పైన కేసు పెడితే రాజతరుణ్ రెస్పాండ్ అవ్వడం ఏంటో అర్థం కాని పరిస్థితి. అది వాళ్ళిద్దరు స్నేహితులు అని చెప్తున్నారండి, మరి ఒకళ్ళు విడిసి ఒకళ్ళు ఉండని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని పచ్చి బూతులు కచ్చరే తిట్లు కూడా మాల్వి పేరు ఎత్తితేనే వాట్సాప్ తన పర్సనల్ నెంబర్ నుంచి తిట్టినటువంటి చాట్స్ కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చేవండి. 700 పైచీలకు ఆధారాల్లో ఆ అమ్మాయి కడుపులు వచ్చినాయో, మిస్క్యారేజ్లు అయినాయో, బాబేలు బిల్లు కట్టాడో, ఏమేమి జరిగినాయో, నల్లపూసలేసి గోవాలు తీసుకెళ్లాడో, ఇంట్లో వాళ్ళతో కలిపి ఊర్లు దేశాలు విదేశాలు రకరకాల చేష్టలన్నీ ఏం చేయబోయాడో, ఆ అమ్మాయి అమెరికా వెళ్తుంటే కూడా ఆ అమ్మాయిని ఏళ్ళింట్లో వాళ్ళే రాజస్థాన్ అమ్మా నాన్న కారులో కోడలను తీసుకునెళ్ళి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాడ దింపితే కుక్కకి పలానా సర్టిఫికేట్ చేయించాలని తెలిసిన రాజతరుణ్ చేయించకుండా ఈ అమ్మాయితో పాటు కుక్క నుంచి పంపిస్తే మనం డాగ్ లవర్ కదండి, 15 కుక్కలకు ఇవ్వాలకు కూడా మనమే భోజనం పెడుతుంది ఇంటికాడ. అమెరికా వెళ్ళి ఇమీడియట్గా డిపోర్ట్ అవుతే వెనక్కి వస్తున్నది అన్నటువంటి సంగతి ఒక రాజతరుణ్ తప్ప ఎవరికీ తెలియదు. 16 గంటలు ఫ్లైట్ చేసి వచ్చి ఢిల్లీ నుంచి ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న అమ్మాయిని విత్ వీడియో చెప్తున్నామండి. రైల్వే స్టేషన్లో బ్యాగులు చెక్ చేసి ఏమి దొరకకపోయినా సరే ఆ పిల్లని లాక్కుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 1 డే తర్వాత ఆ పిల్ల మీద 4 గ్రాములు ఎండిఎంఏ దొరికిందని డ్రగ్ కేసు పెట్టారండి. ఆ భయంతో ఆ అమ్మాయి ముందరకెళ్తే ఆ అమ్మాయిని ఈ రకంగా చిత్రవదలు చేస్తారండి. ఆ అమ్మాయి స్నేహితురాలా, మరి గోవా తీసుకెళ్ళినప్పుడు ఈ నల్లపూసలు ఎవడేసాడు, ఈ నల్లపూసలు గోవా తీసుకెళ్ళినప్పుడు ఎవడు వేసాడు కదా,
ఇప్పుడు నువ్వు కడుపు నీకు అమ్మాయి సంబంధం లేదు కదా, నువ్వు 2017 తర్వాత అమ్మాయిని ముట్టుకోలేదు కదా, 2017 టైంలో ఆ అమ్మాయికి పొట్టకి సర్జరీ, ఫ్యాలోపియన్ ట్యూబ్యూల్ ఏ గైనకాలజిస్ట్ డాక్టర్ అని అడగండి, ఆ అమ్మాయి సీడీ ఫైల్తో సార్ చూపెడతాం, ఆ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి ఈ 2 సార్లు కడుపు ఎవరు చేశారు, ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ అలాగైంది, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సార్. ఎదుగుకోండి కారులో రాజ్తరం తల్లి తండ్రి ఈ అమ్మాయిని అమెరికా ఫ్లైట్ ఎక్కించడానికి తీసుకెళ్ళినటువంటి విధానం, మరి ఆ పిల్లని ఇన్ని రకాలుగా వాడుకుని తనే డైవర్స్ అడుగుతా మెసేజ్లు పెట్టి ఆ మెసేజ్లో కూడా నీకు ఇల్లు ఇస్తాను, స్థలం ఇస్తాను, డబ్బులు ఇస్తానని అతనే ఆఫర్ చేసి ఈ అమ్మాయి డబ్బులకు బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నాడు. ఏబిఎన్ ఛానల్లో చర్చా గోష్ఠికి పిలవండి, రాజుతరాన్ని కూర్చోబెట్టండి, రాజుతరం నా పిల్లకి ఇచ్చాడా డబ్బులు, వారానికి 10,000 రూపాయలు 15 కుక్కల పెడిగ్రీకి ఇచ్చాడా, వాస్తవాలు చెప్పమనండి. ఆ పిల్ల డ్రగ్ అబ్యూజర్ అయితే నీ సంరక్షణలో ఉన్న పిల్ల లావణ్య చౌదరిని వాళ్ళ నాన్నగారు అమ్మగారు వద్దురా మొర్రు అన్న తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకున్న నువ్వు, మరి నీ సంరక్షణలో ఆ పిల్ల డ్రగ్స్కి ఎలా అలవాటు పడ్డది, ఏ బ్లడ్ టెస్ట్ చేయించావు, ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏ వీడియో తీసావు, మరి ప్రేమించినోడివి, కడుపులు చేసి అంత ప్రేమ ఉన్నోడివి, ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటుంటే రీహాబిలిటేషన్ సెంటర్ పంపించలేకపోయావా, ఆ అమ్మాయి తల్లిదండ్రులకైనా చెప్పలేకపోయావా, అంటే గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం, మధ్యలో మాలవి మల్హోత్రా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మస్తాన్ సాయంలో తెర మీద తీసుకురావడం. అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి మాలవి మల్హోత్రా పేరు తెరపైకి వచ్చి కంప్లైంట్ చేసిందో వెంటనే మస్తాన్ సాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అనేటువంటి అంశాన్ని బాగా స్ప్రెడ్ చేసేవారు. తన దగ్గర ఏ ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ చెప్పమనండి సార్. దొంగతనంగా బిట్లు కట్ చేసి రికార్డింగ్లు ఎందుకు, పిల్లని రెచ్చగొట్టి బుర్ర తన పగల కొట్టుకుందో నువ్వు పగల కొట్టావో కోర్టులో తేలిద్దాం. ఆ పిల్లకి రకమైనటువంటి అన్సస్టైనబుల్ ఇంజ్యూరీస్ జరిగిన తర్వాత ఆడపిల్ల అన్నది పూతులు కాకుండా నీతులు మారుతుందండి, నా తెలియగడుతున్నా. ఆ పిల్ల ఆవేశం రాదండి, ఏమందడుతుంది ఒక ఆడపిల్ల, ఏం జరిగిందో మేము కూడా చెప్తాం రాజు తరుణ్, నీ దగ్గర ఉండే నువ్వు చెప్పు, మా దగ్గర ఉండే మేము చెప్తాం, ఎవరెవరమే కేసులు కడతారో, ఏం జరిగి నువ్వు నువ్వురా. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ మీరు అన్నట్లు పోలీసులకు సబ్మిట్ చేశారు, ఇది న్యాయ పోరాటం కొనసాగిస్తుందని ఆమె చెప్తుంది. మనకి కోర్టులో ఇలాంటి కేసెస్లో మీరు ఎన్నో చూసుంటారు, ఈ ఎవిడెన్స్ అనేది కోర్టుకి యాక్సెప్ట్ చేస్తుందా? 100% కొరాబినేటివ్ ఎవిడెన్స్గానే కాకుండా డైరెక్ట్ ఎవిడెన్స్గా కూడా మీకు ఏబిఎన్ లీగల్ అండ్ ఛానల్ ఉంది, న్యాయవాదులను పిలిచి అడగండి. ఈ అమ్మాయిని డిసెప్టివ్గా 11 ఏళ్ళు వాడుకుని గర్భం దాల్చిదట్టు చేసి ఆ అమ్మాయికి మిస్క్యారేజ్ ఏందో నువ్వు చేయించావో, ఆ పిల్ల ఇన్ని మానసికమైనటువంటి శారీరకమైనటువంటి వ్యధ అనుభవించిన తర్వాత ఆ పిల్లకి న్యాయం కోర్టు ద్వారా జరగదని ఎవరైనా న్యాయ నిపుణులు చెప్తే వారి సలహాలు మేము తీసుకుంటాం. ఆ పిల్లకి న్యాయం జరగాల, ఆ అమ్మాయి న్యాయం జరిగేలాగా పోరాడాలి. ఆ పిల్లకి ఏ డబ్బులు వద్దు ఏమొద్దు, నా భార్య నేను కోపంలో నిందేశా, ఏలుకుంటానంటే చెప్పు, అన్ని ఈ రోజుతో క్లోజ్ చేద్దాం. కేవలం ఇప్పుడు ఈ అమ్మాయిని క్యారెక్టర్ అసెసెట్ చేయడం కానీ లేకుంటే డబ్బులు డిమాండ్ చేస్తుంది, డబ్బులు ఇచ్చేస్తే సైడ్ అయిపోతుంది అనేటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. చాలామంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళే ఈ విధంగా బయట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు డబ్బులు ఇచ్చేపోయావు, మరి డబ్బులతో ఆల్రెడీ నీకు బేరసారాలు సాగినప్పుడు, నువ్వు పెట్టిన బేరం కాకుండా ఈ పిల్ల నీతో అడిగింది అన్నప్పుడు, ఎరా ఇచ్చేస్తాను కదా ఇల్లు, ఇచ్చారా అని వాట్సాప్ చాటింగ్లో నువ్వు అమ్మాయి మాట్లాడుకున్నప్పుడు, ఆ ఇస్తానే నువ్వు ఎప్పుడు డైవర్స్ మీద సంతకం పెడతావు చెప్పని నువ్వు రిప్లైలు ఇచ్చినప్పుడు, మీ ఇద్దరికి మధ్య జరిగిన సంభాషణ వాస్తవమైనప్పుడు, ఆ ఇండస్ట్రీ పెద్దలనే వచ్చి ఆ పిల్లకి న్యాయం చేసి కేసులు తీపించామనండి సార్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఏం చెప్తున్నారు, పిల్లల్ని వాడుకుని వదిలేచ్చి మా వాడు కంపల్సరీ ఆ పిల్ల విషయంలో ఇల్లు ప్రపోజల్ మా వాడు పెడితే కోపంలో తాపంలో తిట్టుకుంటే ఆ అమ్మాయి మీద ఒక దొంగ కేసు ఉంటే ఇవన్నీ చూపించి ఆ పిల్లల్ని మేము నేరస్తురాలుగా బయటికి గెంటేస్తాం అంటున్నారా, ఇండస్ట్రీ పెద్దలు ఏం చెప్పాలనుకుంటున్నారండి, ఎవరా ఇండస్ట్రీ పెద్దలు, రమ్మనండి. ఈ కేసులో చివరి వరకు ఈ లావణ్య తరపున మీరు పోరాటం కొనసాగించే అవకాశం ఉంటుందా? ఎవ్వరూ ఆ అమ్మాయి తరపున పోరాడక్కల, అమ్మాయి దగ్గర ఉన్న ధర్మమే ఆ అమ్మాయిని నిలబడుతుంది. మేమందరం మాట సాయం కానీ సపోర్ట్ కానీ వాదనపరమైనటువంటి సాయం చేయగలుగుతాం తప్ప, ఆ అమ్మాయి దగ్గర ధర్మం ఉంటే ఆ అమ్మాయిని ఆ ధర్మమే గెలిపిస్తుంది. మేము పరిశీలించిన కాడికి ఆ అమ్మాయి దగ్గర ధర్మం ఉంది, ఆ ధర్మం కోసం అమ్మాయి పోరాడుతుంది. రైట్, ప్రస్తుతం అయితే చూస్తున్నాం నార్సింగ్ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో చాలా ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం న్యాయవాది మాట్లాడుతున్నట్లుగా ఖచ్చితంగా ఈ ఆధారాలతోటి న్యాయస్థానంలో ఖచ్చితంగా పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన న్యాయ పోరాటం కొనసాగిస్తానంటూ కూడా ఒకవైపు లావణ్య చెప్తుంది, మరోవైపు లావణ్య ఆవేశంలో బాధలో ఆమెను రెచ్చగొట్టినటువంటి సమయంలో మాట్లాడినటువంటి మాటలను ఎడిట్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాటిని ప్రసారం చేస్తున్నారు. కాబట్టి మొత్తం వీడియో ఫుటేజ్, ఆడియో ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే పోలీసులకు కూడా అందజేశాం. మరోవైపు లావణ్యకు కడుపు వచ్చినటువంటి సమయంలో మిస్క్యారేజ్ అయింది, దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు అందజేశాం.
అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం లావణ్య చెప్తుంది. మరి లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత రాజ్తరుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.